వచ్చేసావమ్మా. నా చిట్టి తల్లిని చూస్తూ ఉంటే నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తున్నట్లేదమ్మా, నా ఇలవేరుపు గుడిలో అడుగు పెడుతున్నట్టుంది. ఏమిటమ్మా ఇవాళ స్కూల్కి ఏ బండిలో వెళ్తావు? ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. నడిచే వెళ్తావా? అద్దేవుడి తల్లి నీ బళ్ళు ఉండగా. సరే నాన్న, ఇవాళ ఒక్క రోజు నేను సరదాగా నడిచి వెళ్తానన్నా. సరదాగా సరే. రే అమ్మాయి బయలుదేరిపోయింది, మీరు బయలుదేరండి. బయలుదేరండి. విచిత్రమైన మనస్తత్వం మరి ఊరేగింపు పద్ధతికి మధ్యలో మనసు మారిపోయి దేంట్లో వెళ్ళాలనుకుంటే, మరి రైల్లో వెళ్ళాలనుకుంటే రైలే వస్తుంది. స్కూల్ దాకా పట్టాలు వేయిస్తాను. మీరు ఇంకా గట్టిగా మాట్లాడారంటే వెండి పట్టాలు వేయిస్తాను. ఏంటి అదే లేదండి, ఆ వెళ్ళేది నా కూతురు కాదయ్యా, నా ఐదో ప్రాణం. చూడండి మా బావ వచ్చేటప్పటికల్లా ఇల్లంతా అద్దంలా ఉండాలి. ఆ రంగమ్మా, నువ్వు వాకిట్లోని పెరట్లోని కల్లర్ జల్లి రంగు రంగు ముగ్గురు వేయాలి. అన్ని గుమ్మాలకి తోటలు కట్టండి. సుబ్బయ్య, నువ్వు తోటలోకి వెళ్ళి అటుపడి గెలు పదో పన్నెండు పట్టరా. అలాగే జున్ను పళ్ళు కూడా తీసురా. బళ్ళన్ని తుడిచి రెడీగా పెట్టండి. అన్ని పళ్ళు రేపుకు వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. మర్చిపోయా, పెద్ద పెద్ద కొబ్బరి బండలు తీసుకొచ్చి కొట్టు పెట్టండి. చెప్పే ఏం మర్చిపోద్దు. నాన్నకేదో చెప్పాలనుకున్నట్టు వచ్చేసాను. వాళ్ళ బావ రావటం ఏమో గానీ కళ్ళకు గంతలు కట్టి మన ప్రయాణం చేస్తుంది. ఏమిటి హడావిడి? నువ్వు వస్తున్నావని ఇవన్నీ మామూలు ఏర్పాట్లు బాబు. ఇదేంటి ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు? దాగుడు మూతలాడుతున్నారా? ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో ఆడాళ్ళంతా కుళ్ళు కుమ్మడికాయలు బాబా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పిడి పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. భలేదానివే, నీ ఊళ్ళో ఉన్నంత కాలం వీళ్ళు ఇలాగే ఉండాలా? న్యాయం కాదమ్మా, వదిలేదు పాపం. సరే పాపం, మా బావ చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. కళ్ళ గంతులు తీసేయండి. త్వరగా తీసురా. నీ దిష్టి నా దిష్టి, ఊరోళ్ళ దిష్టి ఆడోళ్ళ దిష్టి అందరి దిష్టి. పెట్టుకుని డొల్లు దెబ్బ కొడతారేంటి? దరువేస్తే ఎట్టుండాలా, డొంక దిపోవాలా, వేసుకో. Oh,
గౌరీ పూజలో ఉంటాగా సరే గాని బావా నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు నేనే స్వయంగా చేసి పెడతాను ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే ఏదైనా తింటాను అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవి అన్ని చేసి పెడతాను ఇప్పుడే చేస్తాను ఏటిగారు ఏంటమ్మా మీరు వచ్చారు ముందు నేను చెప్పేవి రాసుకోండి ఆ చెప్పండి 2 కిలోలు జీడిపప్పు 2 కిలోలు పిస్తా 2 కిలోలు కిస్మిస్ 2 కిలోలు ఎండ్రాచా 1 కిలో తాటిపల్లి 1 కిలో ఎండుకొబ్బరి 1/2 కిలో యాలకులు 1/2 కిలో లవంగాలు पंपुतु इडली पेसरट्टु उप्मा दोसे गार्लु लड्लु काजालु पूत्रेकलु सुन्नुंडलु अरिसेलु बत्तायिलु द्राक्ष अरटिपळ्ळु अंते इवन्नी तिंटानिकि नेनु एमन्ना माया बजार गट्टोत्तुकोचुन्ना इवन्नी नुव्वु तिनाल्सिंदे नेना इदोने बावा दिष्टि तुम्हारे ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను పది పా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు
అవును కంగారలో చెట్టెక్కేసానే గాని దిగడమేలా నాకు దిగడం రాదు బాబు నన్ను దింపేసి వెళ్ళిపో నాకు దిగడం రాదు కౌసల్యా సుప్రజా రామపూర్